దేవుడు. చూడండి, ఒక క్రమాన్ని మనమంతా కూడా జరిగిస్తున్నాం. 7 గంటలకు ప్రారంభమై 8 గంటలకి వాక్యం చెప్పబడుతుంది. అలాగే ఎంకే నగర్లో 10 గంటలకు ప్రారంభమై 11 గంటలకు వాక్యం చెప్పబడుతుంది. మాల్కొన్నారులో 2 పూట్ల వాక్యం ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన ఉచితమైన కృపచేత మనల్ని బ్రతికిస్తూ ఉండగా ఆయన పనిని నిర్లక్ష్యంగా మనం చేయకూడదు. అలా చేస్తే ఆయన సహాయం మనకు ఉండదు. ఎవరైతే ఆయన పని విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఆయన చెప్పిన మాట, తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అతడు రాజులు ఎదుటే పొగడబడతాడు అని చెప్తున్నాడు ఆయన. నిపుణత అనేది మనం పని క్రమంగా చేయటం ద్వారా మనకు వస్తుంది. దేవుడు మనకు అప్పగించిన తన పని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మంచిది. అయితే బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచించినప్పుడు ఆయన పనిచేసే వారికి ఆయన తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఉదాహరణకి ఒక మోషే గారికి కానివ్వండి, యెహోషువ గారికి కానివ్వండి, ఒక నెహెమ్యా గారు కానివ్వండి, ఒక అధికారి ఆయన నెహెమ్యా గారు, ఒక ఎజ్రా గారు కానివ్వండి, ఇలా ఎవరైతే అపోస్తలుగా ఉన్నవారు 12 మంది కానివ్వండి, ఎవరైతే దేవుని పనిలో ముందుకు సాగుతున్నారో దేవుడు వారికి తోడై ఉన్నారు. దేవుడు తోడై లేకపోతే దేవుని పనిని మనుషులు జరిగించలేరు. దేవుడు తోడై ఉంటారు. లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే దేవుడు మోషే గారిని తన పని కొరకు కోరుకుంటారు. గర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం ఆయన నిశ్చయముగా నిన్నుకు తోడైందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. చూడండి, పంపుతున్నాడు దేవుడు పంపుతున్నారు. దేవుడు ఎవరిని పంపుతున్నారు? మోషే గారిని పంపుతున్నారు. దేనికి పంపుతున్నారు? ఆయన పని నిమిత్తం పంపుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి కనానుకు నడిపించడానికి మోషే గారిని దేవుడు మిద్యాను ప్రాంతం నుంచి, అహోరేబు పర్వతం నుంచి పంపుతున్నారు. అయితే వెళ్ళు అండమే కాదు, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట ఇక్కడ మీరు గమనించాలి. తన పనిలో ఎవరైతే ముందు కొనసాగుతారో వారికి ఆయన తోడుగా ఉంటారు. మనకెందుకండి ఆయన తోడు లేదు అంటే మనం చేసేది ఆయన పనా కాదా ఆలోచించాలి. ఖచ్చితంగా మన బ్రతుకు ఆయన పని చేసేదిగా ఉన్నట్లయితే ఆయన తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందరో భక్తిపరులైన వారు దేవుడు తమకిచ్చిన జీవితంలో దేవుని పనిని నిర్వర్తించుచుండగా దేవుడు సహాయం చేశారు. దేవుని సహాయం లేకుండా మనం ఏ పని చేయలేం. అలా ఉండాలి అంటే ఆయన పనిలో నమ్మకాన్ని కలిగి ఉండాలి. మోషే గారిని ఐగుప్తుకు పంపిస్తూ దేవుడు అంటున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, ఆ మాట చాలదండి ఏ పనైనా చేయడానికి. ఆ మాట చాలదా ఈ జీవితకాలానికి? నేను నీకు తోడై ఉన్నాను. ఎవరికి తోడైనా? తన పని చేసేవారికి. ఎందుకు తోడైనా? తన పనిలో చాలా కష్టాలు వస్తాయి. మీరు ఏ పనైనా చేయండి, లోకంలో అన్ని కష్టాలు ఉండవు.
కానీ దేవుని పని చేయండి. కష్టాలు వస్తాయి, వరద పొరుల వలె ప్రవాహంగా జనులు నా మీదకి వచ్చి ఉన్నారు అని కీర్తనకారుడు రాస్తున్నారు. అందుకే నీకు తోడుగా ఉన్నానంటున్నారు ఆయన. ఇదే నిర్గమకాండం 4:12 చూస్తే, కాబట్టి వెళ్ళుము, నేను నోటికి తోడయుండి నీవేం పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. నేను నీకు తోడై ఉన్నానయ్యా, నువ్వేం మాట్లాడాలో కూడా నీ నోటికి తోడై ఉంటానంటున్నారు ఆయన. ఎంత బాగుందండి, నేను దేవుని పనిలోకి వస్తే చాలు నా నోటికి ఆయన తోడై ఉంటారు, నాకు తోడై ఉంటారు, ఇంకెంతకన్నా ఏం కావాలి. నిన్ను కాపాడేవాడిని నేను, నిన్ను రక్షించేవాడిని నేను, నువ్వు నా వాడువు, నేను నీకు తోడు, నువ్వు ముందుకు సాగు అని దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నారు. ఏమండి, ఈ మాటలు చాలా చిన్నవే, ఎన్నోసార్లు మనం తెలుసుకున్నవే, అయితే ఈ మాటల భావాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే భక్తిగా జీవించటం ఈ లోకంలో చాలా కష్టం. భక్తి అనేది దేవునికి సంబంధించింది కదా, ఈ లోకానికి సంబంధించింది కాదు కదా. ఆ భక్తిలో మనం సాగాలి అంటే ఆయన తోడు మనకు ఉండాలి. ఆయన మనకు తన పనిని నిర్ణయించగా మనము ఆయన పనిని జరిగించాలంటే ఆయన తోడై ఉండాలి. పని చెప్పటమే కాదు, ఆ పని చేసేవారికి తోడై ఉంటారు ఆయన. ఆయన సహాయాన్ని, ఆయన తోడును మనలో ఎవరైనా పొందుకోలేకపోతున్నారు అంటే మనం పని సరిగ్గా చేయటం లేదని అర్థం. మోషే గారు చెప్తున్నారు తోడై ఉన్నాను అని. మోషే గారు తర్వాత ఈ నాయకత్వ బాధ్యతలను కలిగి ఇస్రాయేల్ ప్రజలను కనానులోనికి తీసుకువెళ్ళటంలో, అక్కడ భూభాగాలను పంచటంలో, దేవుని పనిలో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి యెహోషువ గారు. మోషే గారు మరణించిన తర్వాత ఈ లక్షల మంది ప్రజలను కనానులోనికి నడిపించడానికి యెహోషువ గారికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఇది దేవుని పని. ధైర్యం సరిపోక ఆయనకి దిగులు చెందుతున్న సమయంలో దేవుడు యెహోషువ గారితో ఏం మాట్లాడుతున్నారు? యెహోషువ గ్రంథం 5:5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడయినట్లు నీకును తోడయిందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండమంటున్నారు ఆయన? అంటే యెహోషువ గారికి భయం కలుగుతుందన్నమాట. నేను నడిపించగలనా ఈ ప్రజల్ని, నేను చేయగలనా ఆయన పనిని? భయపడుతున్న వేళ దేవుడు ధైర్యం చెప్తున్నారు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగానే నీకును తోడై ఉంటాను. అంటే దేవుడు యెహోషువ గారికి తోడై ఉండకపోతే యెహోషువ గారు ఆ పనిని చేయలేరు, అది గుర్తుంచుకోండి. ఏమండి, ఏంటంటే నేను భక్తిలో ఎదగలేకపోతున్నాను, దేవుని పని చేయలేకపోతున్నాను, ఏంటండి అంటుంటారు. మొన్న ఒక ఆయన నాకు కనిపించి, ఒకప్పుడు చాలా భక్తిపరుడు, మాటల్లో మాటలు బాగున్నారా ఏంటని అడుగుతున్నప్పుడు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు మీకోసం ప్రార్థన చేయాలి? ఏంటంటే ఈ మధ్య నేను కొంచెం దేవునికి దూరం అయిపోయాను అంటున్నాడు, లోకంలో కలిసిపోయాను అంటున్నాడు. ఒకప్పుడు అతడు దేవుళ్ళో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త చేస్తే నన్ను నిలబెట్టి మాట్లాడాడు గంట సేపు అతను. నేను ఎంతో సమాధానం చెప్పుకుంటూ వచ్చాను,
విన్నాడు. ఫోన్లు ఇలాంటి అడిగేవారు ఉంటాం మంచిదే అనుకున్నాను నేను. కానీ మొన్ననే నేను బండి మీద వస్తుంటే పక్కన బండి మీద వస్తూ ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను దేవుళ్ళో నిలిచి నన్ను దేవుడు నిలపగా నా భుజాన బ్యాగు తెల్లని బట్టలు వేసుకుని ఆయన పరిచర్య నిమిత్తం అటు ఇటు వెళుతుండగా ఒకప్పుడు నన్ను ప్రశ్నలతో సంధించిన వ్యక్తి ఈరోజు లోకంలో కలిసిపోయి నన్ను చూసి ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. ఇది నా గొప్పతనం కాదు, నేను ఇలా నిలుచున్నానంటే దేవుని కృప ఇది. దేవుడు నిలబెట్టుకున్నారు నేను చేసే ఆయన పనిలో, ఆయన నాకు తోడై ఉన్నారంతే. ఒక సేవకుడు నిలవడం చాలా కష్టం. నేను నా బ్రతుకులో చెడిపోయి కూడా మీ మధ్య సేవకునిగా బ్రతకవచ్చు, అప్పుడు దేవుడు నాకు తోడై ఉండరు. కానీ నా బ్రతుకు కాలం అంతా ఆయన పాదాల యొద్ద కనుక నేను ఉంటే దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఆ వ్యక్తి అలా మాట్లాడుతుంటే నాకు బాధ కలిగింది. ఎంత విశ్వాసంగా ఉండేవాడు, ఎవరికీ తెలియనంత జ్ఞానం నాకే తెలుసు అనుకునేవాడు. ఈరోజు లోకల్ ఎలా కలిసిపోయాడు, చర్చికి వెళ్తున్నారని అడిగాను. ఛానల్ అయిందని చర్చికి వెళ్ళి అంటున్నాడు. ఎందుకు ఇలా పాడైపోయారు అన్నాను. అంటే ఒకప్పుడు నా సంపాదన అంతంత మాత్రంగా ఉండేది, ప్రతివారం చర్చికి వెళ్ళేవాడిని. ఇప్పుడు సంపాదన పెరిగింది, ఏదైనా ఒక కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటే 10,000 వస్తుంది. ఆ డబ్బులతో నాకు స్నేహితులు పెరిగారు, ఆ స్నేహితుల ద్వారా చెడు వ్యసనాల్లో పడ్డాను, చర్చికి వెళ్ళలేకపోతున్నాను అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నారని అడిగాను. ఏదో చేసుకుంటున్నాను అంటున్నాడు, చేయలేరన్నాను. అదేంటి అలా అన్నారన్న, నా బండి చూడండి ముందుకెళ్ళి, నా బండి మీద ఒక పేరు ఉంటుంది అన్నాను. చదివాడు, పాపం ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం చేయనివ్వదని రాయించిన హెడ్లైట్ మీద బండి మీద. అది చదవమన్నాను. మీరు ప్రార్థించేవారైతే పాపం చేయలేరు, పాపం చేస్తున్నారు కనుక ప్రార్థించలేరన్నాను. తలదించుకున్నాడు ఆ మాటకి. నిజమే, నేను ప్రార్థన కూడా చేయట్లేదు అన్నట్టు. అంటే చివరికి చూడండి, మన గమ్యాన్ని మనం మార్చేసుకుంటున్నాం, మన దిశ మారిపోయింది. దేవునిలో గొప్పగా ఎదగాల్సిన మనం దేవుడి నుంచి తొలగిపోతున్నాం. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? దేవుడు మనకు తోడై లేడు, లేరాయన. దేవుడు మనకు తోడై లేరు. ఆయన తోడై ఉంటే నువ్వు చిన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉంటావు. ఈరోజు ఇదిగో ఈ పరిచర్య ఇలా కొనసాగుతుందంటే దేవుడు మనకు తోడై ఉన్నారు. ఆయన తోడు లేకపోతే ఏ ప్రాంతంలో మనం చెప్పొద్దని గొడవ చేశారు, ఆ ప్రాంతంలో సువార్త చేయగలం మనం చెప్పండి? దేవుడు తోడై ఉంటే తప్ప ఈ కార్యాలు జరగవండి. యెహోషువా గారిని ధైర్యపరుస్తున్నాడు దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకు తోడై ఉన్నట్లుగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు. ఆ భరోసా దేవుడు ఇస్తున్నారండి. మీకు అర్థమవుతుందో లేదో, మీలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వలన ఈ ధైర్యాన్ని కలిగి జీవించాలి. అలా కాదంటారా? నన్ను ఒక మాట చెప్పనివ్వండి, కొంచెం బాధగా ఉంటుంది ఈ మాట. త్వరలోనే మార్గం నుంచి తొలగిపోతారు మీరు. ఆయన సహాయం మీకు అందకపోతుంటే కనుక త్వరలోనే మీరు తొలగిపోతారు. ప్రేమిన వరలారా, ఒక ఇల్లు అగ్నికి తగలబడుతూ ఉన్నప్పుడు అది తగలబడిపోకుండా ఉండాలంటే ఏం సహాయం కావాలి? అక్కడికి ఫైర్ ఇంజిన్ రావాలి. అది అందుబాటులో ఉందనుకుంటే ఇల్లు తగలబడద్దా? అందుబాటులో ఉంది, దగ్గరలోనే ఉంది. ఇలా అంటుకుందో లేదో, అలా రాజుకుందో లేదో, వెంటనే ఫోన్ చేయగానే వెంటనే వచ్చేసింది, తగలబడద్దా? ఎక్కడో ఉంది, కొద్దిగా రాజుకుంది, ఆర్పుతుంటే ఆరలేదు. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసాం, రావడానికి లేట్ అయింది. ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి మీరు? ఇప్పుడు ఏమవుద్ది? తగలబడిపోద్ది. దేవుడు నీకు తోడై ఉంటే అపవాది నిన్ను శతవిధాలా పడగొట్టడానికి ప్రయత్నించినా పడగొట్టలేడు. దేవుడు నీకు తోడుగా లేకపోతే అపవాది చాలా సులువుగా నిన్ను పడగొట్టగలడు. ఎందుకు పడగొట్టగలిగాడు అంటే దేవుడు నీకు తోడుగా లేరు. మరి
మనం ఆయనలో నిలుచుండాలన్నా, ఆయన పనిలో ముందుకు సాగాలన్నా ఆయన సహాయం మనకు అవసరం. అందుకే దేవుడు ఏమంటారంటే, యెషయా గ్రంథం 41:10-13 చూద్దాలండి. 13వ వచనం, నీ దేవుడిని యెహోవానగు నేను భయపడకుము, నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని. ఎందుకు ఆ మాట రాయించారు ఆయన అంటే, ఆయన సహాయం చేయకపోతే మనం పడిపోతాం అన్నమాట, మనం భయానికి లోనైపోతాం అన్నమాట. ఈ లోకంలో ఆయన నమ్మి జీవించాలి, ఈ జీవిత యాత్ర దేవుని చిత్తానుసారంగా ముగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన తోడు, ఆయన సహాయం మనకు ఎంతైనా అవసరం. ఆయన తోడు లేక మనం బ్రతకలేం. తన పనిలో ఖచ్చితంగా తన వారికి ఆయన తోడుగా ఉంటారు. నాకు తోడుగా లేరు అంటే మీరు ఎక్కడో ఆయన పని నుంచి దూరం అయ్యారు. ఆయన చెప్పిన, మీకు అప్పగించిన మీ బాధ్యత నుంచి మీరు తొలగిపోయారని అర్థం. అలా తొలగిపోతే ఆయన సహాయం అందదు. అలా నిలుచుంటే, ఆయన పనిలో మనం నిలుచుంటే ఖచ్చితంగా ఆయన తోడు మనకు ఉంటుంది, ఆయన సహాయం మనకు ఉండి తీరుతుంది. అందుకే భయపడకు, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటున్నారు ఆయన. పట్టుకొనుచున్నాను, యేసుక్రీస్తు వారు సిలివేయబడి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడు తిరిగి లేచి 40 దినాల పాటు తన శిష్యులకు అనేకులకు అగపడుచు ఉన్న ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పిలిచి ఆయన ఆరోహణమవుతూ ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ మాట, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి ఆ పని, నేను మీకు చెప్పిన వాటిని అనేకులకు బోధించాలి, మనం నేర్చుకున్న వాటిని అనేకులకు వివరించాలి, లేదా మీ ప్రాంతాల్లో అలా వివరించడానికి ఇలా ప్రకటించడానికి మీరు సహకరించాలి. ఇది యేసుక్రీస్తు వారు ఇస్తున్న పని. అలా పనిచేసేవారికి ఆయన అంటున్న మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉంటాను అనలేదు ఆయన. ఏమన్నారు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఆయన ఉన్నాడు మనతో. ఆయన ఉన్నారా మనతో? ఎవరితో? చూడండి, ఎవరైతే ఆయన పనిలో ఉన్నారో వారితో ఆయన ఉన్నారు. ఉంటారు కాదు, ఉన్నారు. మీతో ఆయన ఉన్నారా అని అడుగుతున్నాను నేను. మీతో కనుక ఆయన లేకపోతే అపవాది మిమ్మల్ని పడగొట్టి తీరుతాడు. బాప్తిస్మం పొంది భక్తిలోనికి వచ్చి సంఘంలో కట్టబడి ముందు కొనసాగుతున్నప్పుడు అడుగు వెనక్కి ఎందుకు పడింది? అడుగు వెనక్కి ఎందుకు పడింది? ఎక్కడో ఆయన చిత్తంలోంచి తప్పుకున్నావు, ఎక్కడో ఆయన చిత్తంలో నుంచి తప్పుకున్నావు. సదాకాలం నీతో ఉండాల్సిన నీ ప్రభు నీతో లేరు. ఇప్పుడు సదాకాలం నీతో ఉంటాను, ఉన్నాను అన్నాడు ఆయన. ఉన్నాను అన్నాడు ఆయన. ఆయన లేరు. అందుకే చూడండి, చాలామంది చూస్తుంటాను బాప్తిస్మాలు పొందిన తర్వాత గత జీవితానికి పరుగులు తీస్తుంటారు. గత జీవితానికి సినిమాలు చూడడం, మళ్ళీ అదే విధమైన అబద్ధాలు ఆడడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా మీకు? ఆయన మీతో లేరు అది వాక్యం చెప్తుంటా. ఆయన మనతోనే ఉంటే, ఆయన మనకు తోడుంటే మళ్ళీ పడగొట్టేవాడు ఎవడు? ఆలోచించండి కాస్త.
ఆయన మనకు తోడై ఉంటే మనల్ని ముట్టుకునే శక్తి కూడా ఎవరికి లేదు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టునని నేను సెలవిస్తున్నాను అన్నాడు దేవుడు. ఆయన అన్నారు. ఎందుకు ఈ మాటలు దేవుడు ఈ ఉదయకాలం మనకు చెప్పి మనల్ని రేపుతున్నారంటే, మనం ధీమాగా బ్రతకవచ్చు, అంతా నా తెలివితేటలు, నేదో బ్రతికేస్తున్నాను అనుకోవచ్చు మీరు. కానీ మీకు విషయం చెప్పమంటారా, మీ బ్రతుకును బాగా ఆలోచించండి. ఎక్కడైనా మరలా చెడిపోయే ఆలోచన మళ్ళానికి వస్తుందంటే, మన అడుగు వెనక్కి పడుతుందంటే మీతో ఆయన లేరు, మీతో ఆయన లేరు. ఆయన మనతో ఉంటే ఖచ్చితంగా మన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా, మనకు దీవెనకరంగా మారిపోద్ది. మనం దేని విషయంలోనూ తొందరపడిన అవసరం లేదు. మరి ఎవరికి తోడై ఉంటారైనా, ఆయన పని గురించి ఆలోచించేవారికి, సహకరించేవారికి, ఆయన పని చేసేవారికి, యుగ సమాప్తి వరకు మీరున్నంతకాలం మీరైనా మరణించి లోకాన్ని విడిచిపెట్టిపోవాలి, కానీ ఆయన మీతో ఉండటం మానరు. ఆయన మీతో ఉండటం మానరు. సమస్యలు ఎన్నొచ్చినా, సుడుగుండాలు ఎదురైనా, కష్టాలు కడలో లేచినా, మన జీవితం వేదనలకు గురి అయినా, దేవుడు మనతో ఉన్నారు. ఆయన విడువుడు, ఆయన ఎడబాయుడు, ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడు ఆయన. చాలా వేదనలకు బాధలకు గురైన అపోస్తలుడు పౌలు గారు, దేవుడు తనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించడంలో రాళ్ళ దెబ్బలు తిన్నాడు ఆయన, పిడుగుదులు గుద్దారు ఆయన్ని, దుమ్మెత్తు పోసేశారు ఆయన మీద. చచ్చిపోయిన కుక్కకి మర్యాదగా తీసుకెళ్తారు, చచ్చిపోయిన కుక్కనే కాలుకి తాడు కట్టి ఈడ్చుకు తీసుకెళ్తాడు ఆ తీసుకెళ్ళి అతను. అలాగే పౌలు గారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయేవారు. బాగా చిత్తకొట్టి చచ్చాడురా, అందుకే కదలు లేదు, మెదులు లేదు, వదిలేండి రేఖ అని చచ్చాడని వదిలేస్తే ఏంటి ఆ శ్రమలు అసలు. అవన్నీ ఆలోచిస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నారు ఆయనకి. ఉన్నారు, విడిచిపెట్టలేదు. చూసారు, ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రేమిన వరలరా, నా కష్టంలో కూడా ఆయన నాతో ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు. ఆయన లేకపోతే సూచన ఏంటో చెప్పమంటారా? ఆయన మనతో లేడు అనడానికి ఒక సూచన చెప్పమంటారా? మీరు పాపపు ఆలోచనలు ఆలోచిస్తారు. మీలో పాపపు ఆలోచన మొలకెత్తింది అంటే దేవుడు మీ వద్ద నుంచి వెళ్ళిపోతున్నారు. ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఏదైనా సరే, మీ ఆలోచన పవిత్రంగా ఉందంటే దేవుడు మీతోనే ఉన్నారు. పవిత్రత ఎక్కడుంటుందో దేవుడు అక్కడుంటారు. పాపం మొలకెత్తుంటే అక్కడ దేవుడు లేరన్నమాట. ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఏదో కాలం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రేమైన వారు, ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు. ఒక భక్తుడు తన గ్రంథంలో ఒక మాట రాశారు. దేవుని మీద ఆధారపడిన ఒక భక్తుడు ఒక సముద్రం దరిని నడిచి వెళ్ళిపోతున్నాడట. దేవునితో మాట్లాడుకుంటూ, దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక పెద్ద అల వచ్చిందట. పెద్ద తుఫాన్ లాంటి ఒక అల రేగి వచ్చినప్పుడు చాలా భయపడిపోయాడట ఈ భక్తుడు. ఆ తుఫాను సద్దనిగిన తర్వాత అన్నాడట, దేవా దేవా అని పిలిచాడట. చెప్పు నాయన, ఇక్కడే ఉన్నాను కదా, నీకు ఇది న్యాయమా, నీకు ఇది న్యాయమా అని అడుగుతున్నాడట. ఏ, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, ఇంత పెద్ద తుఫాన్, ఇంత పెద్ద అల నా మీదకు వచ్చినప్పుడు నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతావు నువ్వు, నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతావు నువ్వు అని అడిగితే, నేనెక్కడ వెళ్ళాను ఆయన, నీతోనే ఉన్నాను కదా అన్నప్పుడు, ఒకసారి అటు చూడు వెనక్కి,
అక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు కూడా నీ అడుగులు నా అడుగులు పడుతూ వచ్చిన ఇసుక మీద. ఈ తుఫాన్ వచ్చినప్పుడు చూడు, నా అడుగులే ఉన్నాయి, నీ అడుగులేవి అంటే నువ్వు నాతో లేవు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నాయన అక్కడ వరకు ఇద్దరం నడిచి వచ్చిన మాట నిజమే, కానీ తుఫాన్ వచ్చినప్పుడు ఈ అడుగులు పడ్డాయి చూసావా, ఈ అడుగులు నావి, తుఫాన్ వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకున్నానయ్యా నేను అన్నాడట. అది ప్రేమ అంటే, అది శ్రమలో సహాయం అంటే. ఈ అడుగులు ఎవరివి? నావయ్యావి, మరి నావి, నిన్ను ఎత్తుకున్నాను కదా. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు తోడై ఉంటే ప్రేమిన వలలరా, మనకు వచ్చే కష్టాన్ని మనకంటే ముందుగా ఆయన అనుభవిస్తాడండి. మనకు వచ్చే ప్రతి కష్టాన్ని ప్రార్థించేటప్పుడు, ప్రభువా నేను కష్టాల్లో ఉన్నానయ్యా, నాకు సమస్యలు ఉన్నాయ్యా, నా పరిస్థితి నుంచి విడిపించవయ్యా అని అడుగుతుంటాం. మీకు మాట చెప్పమంటారు, అదే కష్టంలో నీ దేవుడు కూడా ఉన్నాడమ్మా, నువ్వు పవిత్రతలో ఉంటే, నువ్వు పవిత్రతలో ఉంటే అదే కష్టంలో నీ దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడో చెప్పమంటారా? మిమ్మల్ని ఎత్తుకుని ఉన్నాడు, మిమ్మల్ని హత్తుకుని ఉన్నాడు. ఆ కష్టాల్లో, ఆ కన్నీళ్లలో, ఆ బాధల్లో మీరేదైనా అయిపోతారేమోనని మిమ్మల్ని హత్తుకుని ఉన్నాడు ఆయన. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. తోడై ఉంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. పౌలు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము ఐదో వచనం నుంచి మనం చదువుకుంటే ప్రేమిన వలలరా, సీలా తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటందు ఆతురత గలవాడై. చూడండి, పౌలు వాక్యం బోధించుటందు ఆతురత గలవాడై ఉన్నారట. అంటే దేవుని పని కదండి వాక్యం బోధించడం అంటే, వాక్యం బోధించడం అంటే దేవుని పని కదండి. అంటే దేవుని పనిలో ఆసక్తి గలవాడే పౌలు గారు ఉన్నారు. యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తున్నారట. మీరు యేసుక్రీస్తును ఎందుకు వేరే విధంగా చూస్తున్నారు? ఆయనే క్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయనే అభిషిక్తుడు అని దృఢముగా యూదులకు సాక్ష్యమిస్తూ ఉన్నారట. వారు ఊరుకున్నారా? వారు ఎదురాడి దూషించినప్పుడు చేసేదేమీ లేక పౌలు గారు తన వస్త్రములను దులుపుకుని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట మీ వద్ద నుంచి వెళ్ళిపోతాను, అన్యజనుల వద్దకు వెళ్ళిపోతానని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరం అనుకుని ఉందట. ఇంక ఈయనకి ఇంకా సంతోషం పట్టదు, ఇక పనుంటే చాలు, ఈయనకి ఏం అవసరం లేదు. ఈ తీతియు యూస్తు అనే ఆయన ఇల్లు ఎక్కడుందట? సమాజ మందిరానికి ఆనుకుందంటే సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు అనేది ఈయన ఆలోచన. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు, అంటే సమాజ మందిరం ఆనుకుని ఉందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం మొదలెట్టేశాడు ఈయన. ఖాళీగా ఉండరు కదా ఈయన. దేవుడు తోడై ఉంటే దేవుని పనిలోనే ఉంటాం ప్రేమైన వాళ్ళ మనం. ఆ సమాజ మందిరపు అధికారి తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఎందుకంటే సమాజ మందిరంలోకి వెళ్ళి పౌలు గారు బోధిస్తున్నారు కనుక. ఆ బోధ విన్న ఆయన ఇంటి వారు అందరితో కూడా, అధికారండి, మారిపోయాడు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందారు. కొరింథీయుల్లో కూడా మార్పు వచ్చారు. రాత్రివేళ దర్శనం ముందు ప్రభు, నీవు భయపడక, ఎందుకన్నారన్నమాట అంటే ఆల్రెడీ అక్కడ ఏదో ప్రమాదం ఉందన్నమాట. అక్కడ మనుషులు ఈ పౌలు గారిని చంపుదామనో, కొట్టి ఇక్కడ నుంచి పంపించేద్దామనో ఏదో ప్లాన్ వేస్తున్నారన్నమాట. అది పౌలు గారికి తెలిసిందన్నమాట. భయపడుతున్నాడు ఆయన, దేవుని పని చేస్తున్నప్పుడు భయం వచ్చింది ఆయనకి. అప్పుడు దేవుడు రాత్రి మాట్లాడుతూ, నీవు భయపడక మాట్లాడు, నా గురించి నువ్వు మాట్లాడు, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, నీ మీదికి ఎవడును. ఆ భరోసా చూసారా, దేవుడు ఇస్తున్నారు, నీ మీదికి ఎవడు రాడు.
ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది అని పౌలుతో చెప్పారు. ఈ పట్టణంలో నాకు ఇంకా ప్రజలున్నారు నన్ను నమ్మిన వారు, నీకేం భయం లేదు, నువ్వు ప్రకటించు. అంటే భయపడక ఎక్కడ సువార్త ప్రకటించగలమంటే ఆల్రెడీ అక్కడ ఆయన నమ్మిన వారు ఉంటే గనక ఆ చోట సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకంటే వారు చేసే ప్రార్థనలు సువార్తకు ద్వారాలను తెరుస్తాయి. ఈ ప్రాంతంలో ఆయన నమ్మిన వారు ఎవరైనా అనేక కన్నీజులను రక్షింపబడాలని ప్రార్థన చేసేవారు ఉంటే గనక ఆ ప్రాంతంలో ఆయన సువార్తకు ద్వారాలు తెరుచుకుంటాయి. మనమైనా సరే ప్రార్థించేవారం అయితే సువార్తకు ద్వారాలు తెరుచుకుంటాయి. నాకు బహుజనం ఉన్నది, నువ్వేం భయపడకు, ప్రకటించు అనగానే ఆయన ఏం చేస్తున్నారు, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడట. వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి పౌలు గారు ఎన్ని రోజులు ఉండిపోయారమ్మా, సంవత్సరంన్నర ఉండిపోయాడు అక్కడైనా బోధిస్తూ. దేవుని పని ఎంత గొప్పగా జరిగిందండి అక్కడ. ఎందుకు జరిగింది చెప్పనా, దేవుడు పౌలు గారికి తోడై ఉన్నారు. దేవుని పని మీ ఇంట్లో సరిగ్గా జరగాలంటే, దేవుని పని మీ ద్వారా బాగా జరగాలంటే దేవుడు మీకు తోడై ఉండాలి. ఈ ఉదయం బాగా ఈ మాట మన హృదయాల్లో నాటుకోవాలి. ఎందుకు నా జీవితం దేవునికి దూరం అవుతుంది, ఎందుకు నా జీవితంలో దేవుని పని జరిగించలేకపోతున్నాను, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా లేరు. ఈ మాటలు వింటుండగానే దేవా నీవు నాకు తోడుగా లేనందు చేతేనా నేను నీ పనిలో ముందుకు సాగలేకపోతున్నాను అనే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో కలిగిస్తే గనక దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నేను నీకు తోడుగా ఉండాలనుకుంటున్నానమ్మా, నీ ద్వారా నా పని జరిగించుకోవాలనుకుంటున్నాను, నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వటం లేదు అంటున్నారు ఆయన. నిలవాలి ప్రేమిన వర్లారు, దేవుళ్ళ ఆయన సహాయం చాలా గొప్పది. ఆయన మనతో ఉంటే మనకి మన జీవితం ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి, ఏ ప్రమాదం లేదు. ఆయన సహాయం చాలా గొప్పది. ఏలియా గారి గురించి మనం నేర్చుకుంటాం. ఏలియా గారు దేవుని పని జరిగించిన తర్వాత యెజెబెలు ఏలియా గారిని చంపేయాలని వర్తమానం పంపించిన తర్వాత ఏలియా గారు దేవుని మీద ఆధారపడాలి కదా. దేవుని మీద ఆధారపడక ఏలియా గారు బెహెర్షెబా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి ఒక వృక్షం కింద పరుండి, బదరి వృక్షం కింద పరుండి మరణాపేక్ష గలవాడే ఉన్నాడట. ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి నచ్చలేదు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావా అన్నాడు ఆయన. రా మరలా, నా తోడు నీకు అవసరం. ఆయన తోడు మరలా ఏలియా గారికి కలిగినప్పుడు ఏలియా గారు లేచి దేవుడు అప్పగించిన పనిలో ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు ఏం రాయబడింది వాక్యం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి చేయాల్సిన పని చెప్తున్నారు. సిరియా మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి, ఇశ్రాయేల్ వారి మీద నింషీ కుమారుడు యెహూకు పట్టాభిషేకం చేయి. నీకు మారుగా ప్రవర్తయి ఉండడానికి అబేల్ మహోలా వాడైనా షాపాతు కుమారుడైనా ఎలీషాకు అభిషేకం చేయి అని చెప్తున్నారు ఆయన. అలా చెప్పి 18వ వచనంలో ఒక మాట అంటారు, అయినను, ఇదిగో నీకు పని చెప్తున్నాను, నీకు నీకు తోడై ఉన్నాను, అయినను నువ్వు భయపడక్కర్లేదు, ఇస్రాయేల్ వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయు ఉండి 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు, 7,000 మంది నాకున్నారు. ఈ మాట ఏలియా గారికి ధైర్యాన్నిచ్చింది. దేవునికి ఇంకా 7,000 మంది ఉన్నారు. అపోస్తల కార్యాల్లో 18వ అధ్యాయంలో
నాకు ఈ ప్రాంతంలో బహుజనమున్నది అనే మాట పౌలు గారికి ధైర్యాన్నిచ్చింది. మనకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలి, నువ్వేం భయపడకు, ఇంకా నన్ను నమ్మిన వారు చాలామంది ఉన్నారు. ఆయన నమ్మిన వారు అంతమంది ఉన్నా మనల్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారైనా? నమ్మిన వారు 7,000 మంది ఉన్నా ఏలియా గారిని ఎందుకు ఉపయోగించుకుంటున్నారైనా? ఆ పట్టణంలో బహుజనం ప్రభువుకున్నా ఎందుకు పౌలు గారిని రేపుతున్నాడైనా? ఈ ప్రాంతంలో ఎందరో దేవుని నమ్మిన వారు ఉన్నా మిమ్మల్ని నన్ను ఎందుకు రేపుతున్నాడైనా? ఆయన మనకు తోడై ఉన్నారు అని రుజువుపరుస్తున్నారు. మీరు ఆయన మనకు తోడై ఉన్నారని నమ్మి ఆయన అప్పగించిన పని చేయగలరా? ఆయన నమ్మిన వారు అందరూ ఉండొచ్చు, కానీ ఆయన తోడుగా ఉండి ఆయన తోడును పొందుకున్నవారు కొందరే ఉన్నారా? కొందరిలో మీరున్నారా? ఆయన తోడై ఉంటే ఆ బ్రతుకు ధన్యమైపోతుంది. ఏలియా రోషంతో మరలా రోషంతో దేవుని పనిలోనికి వెళ్ళిపోయారు. పౌలు గారు మరలా గొప్ప ధైర్యంతో దేవుని పనిలోనికి వెళ్ళిపోయారు. శిష్యులు గొప్ప ధైర్యంతో దేవుని పని చేశారు. మోషే గొప్ప ధైర్యంతో ఐగుప్తుకు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించారు. యెహోషువ గారు గొప్ప ధైర్యంతో కనానులో ప్రవేశించి ఇశ్రాయేల్కు భూభాగాన్ని పంచిచ్చారు. దేవుడు మీకు తోడేంటే మీరు గొప్ప ధైర్యంతో ఏం చేయగలరు? ఏం చేయగలరు? మీరేం చేయాలన్నది ఆయన చెబుతారు, ఆయన హృదయంలో భావన కలిగిస్తారు, ఒక అభిప్రాయాన్ని పుట్టిస్తారు, తన పనికి ఏది అవసరమో మీకు తెలియజేస్తారు. అలా మీకు తెలియజేస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మీకు తోడుగా ఉన్నారు, ఆయన మీకు తోడుగా ఉన్నారు. చెప్పండి, ఎవరికైనా తోడుగా ఉంటారు? తన పని చేసేవారికి తోడయ్యున్న దేవుడు. ఆయన తోడు మనకు కావాలంటే మనం అంతా ఎలా ఉండాలి? ఆయన పనిచేసేవారిగా ఉండాలి. మనకు అప్పగింపబడిన పని, మనం పుట్టక మునిపే మనకు నిర్ణయింపబడిన పనిని మనం జరిగిస్తే, ఆయన పనిలో మనం ఉంటే దేవుడు మనకు తప్పక తోడై ఉంటారు. మాట ఇచ్చిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన తోడు ఎల్లప్పుడూ మనకుంటుంది. ఆయన మనకు తోడుగా ఉండి తన పనిలో ముందుకు నడిపించుకునేలాగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభు, ఈ ఉదయకాలం మమ్మల్ని రేపవు నాయన. మీరు మాతో ఉండాలని ఆశపడుతున్నారని, మేము మీ పనిలో ఉండాలని మీరు ఎంతగానో కలలుగంటున్నారని మీ మాటలను బట్టి మాకు అర్థమైందయ్యా. తండ్రి, భక్తు పనులకు తోడై ఉన్న దేవుడు అయ్యా, మోషే గారికి తోడై ఉన్న దేవుడు, యెహోషువ గారికి తోడై ఉన్న దేవుడు, ఏలియా గారికి తోడై ఉన్న దేవుడు, పౌలు గారికి తోడై ఉన్న దేవుడు, భక్తులందరికీ తోడై ఉన్న దేవుడు అయ్యా, మాకును తోడై ఉండవయ్యా. మా తండ్రి, మీరు మాకు తోడుంటే చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నేను ఏడ చాలయ్యా, నువ్వు మాకు ఉంటే చాలు తండ్రి. దేవా, మేము మీలో కొనసాగునట్లుగా మా చేయబట్టి నడిపించండి. భయపడకము, ఇదిగో నేను ఉన్నాను, నీ కుడి చేతిని బట్టి నడిపిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు అయ్యా. మా చేతులు మీ వైపు చూస్తున్నామయ్యా, మమ్మల్ని లేవనెత్తండి, నడిపించండి, మాతో మీరు ఉండండి. దేవా, మమ్మను ఒంటరిగా విడిచిపెట్టకండి అయ్యా. ప్రభువా, మా దేవా, యేసుక్రీస్తు వారిని చేయబట్టుకు నడిపించిన దేవుడు దేవా, మాకు నువ్వు తోడేయండి, నడిపించండి. మీ కృపకు మమ్మల్ని పాత్రలు చేయండి, మీ కృపే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. మా రాజా, ఈ లోకంలో మేము అనాథలం కాదయ్యా, మిమ్మల్ని అనాథలుగా విడువనని సెలవిచ్చిన దేవుడు అయ్యా, తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవా, యోగ సమాప్తి వరకు తోడై ఉంటానన్నవయ్యా. దేవా, మా మరణం వరకు మాతో ఉండి మీ వారిగా మమ్మల్ని మలచి మీ పనిలో మమ్మల్ని ముందుకు నడిపించమని మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకొని వచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్.